డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఏఐ టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్కారం రచిత గారు నమస్తే సిరి సో బేసిక్ ఒక రిలేషన్షిప్ స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ మాటల ద్వారా అండ్ ఆ తర్వాత ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం అండ్ ఆ తర్వాత లైక్ మ్యారేజ్ అండ్ ఫైనలీ ఫిజికల్ ఇంటిమసీ కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం చూస్తే ఒక రిలేషన్షిప్ జస్ట్ ఫిజికల్గానే ఫస్ట్ ఇన్షియల్గా స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంది మరి అలా ఒక రిలేషన్షిప్ ఫిజికల్గా స్టార్ట్ అయిన దాన్ని దాన్ని మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు అంటారు బేసికల్గా అసలు మీరు అడిగిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే యాజ్ ఎవ్రీబడి నోస్ ఇవాళ్ళు మనం పెద్ద దాచి కొంతమంది ఇలాంటి టాపిక్స్ మనం ఎప్పుడైనా కొంచెం తమ్డేల్స్ అట్లా చూడాలి అని మామూలుగా పెట్టినప్పుడు ఇన్ఫర్మేటివ్గా మీరు అన్ని నే నేర్పిస్తున్నారా లేకపోతే చెడగొడుతున్నారా అని కొంతమంది మాట్లాడడం జరుగుతుంది బట్ టూ ద సర్ప్రైజింగ్ ఏంటంటే బయట జరుగుతున్న వాటి మీదనే ఏమైనా కొంచెం ఒక సలహాదారులాగా లేకపోతే ఇలా జరుగుతున్నాయి అని తెలియని వాళ్ళకి మీ పిల్లలకి ఇలా జరుగుతుంది మీరు కేర్ఫుల్గా ఉండండి ఏదో ఒకటి ఇలాంటి ఎఫెక్ట్ వస్తుంది ఇలా చేస్తే మీరు తొందరపడి ప్రాబ్లమ్స్ వస్తాయనో మనం ఒక ఆగా చేయటం అయితే జరుగుతోంది సొల్యూషన్ ఓరియెంటెడ్గా ఖచ్చితంగా వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ టుడే దిస్ పాయింట్స్ ఆర్ యూస్ఫుల్ యూస్ అవ్వాలి జీవితాలలో ఒక చిన్న మార్పు అయినా వస్తుందేమో అని అనుకుని చేస్తున్నామో వస్తుంది అని చెప్పేసి మనకు డైరెక్ట్గా వచ్చి చెప్పడం జరుగుతుంది చాలా రకాలుగా కౌన్సిలింగ్లకు రావడం జరుగుతుంది కమింగ్ టు ద పాయింట్ యాజ్ మీరు అన్నట్టు ఒకప్పుడు బంధాలు అసలు మామూలుగా పేరెంట్స్ చూసినాయి అయితే ఇక అది మర్చిపోండి మీరు డైరెక్ట్గా మండపంలో చూసుకొని ఇలా దాని తెర దా తెరనంత అందంగా సీతారాములు చూసుకున్నట్టు అలా చూసుకుని ఆ తర్వాత ఆ ఫస్ట్ జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఆ కాలు దొక్కినప్పుడే ఫస్ట్ ఫిజికల్ టచ్ ఆ తర్వాత ముహూర్తం పెడితే అప్పుడు ఫిజికల్ ఇంటిమెన్సీకి పోయడం అనేది అది ఒక తంతు ఒకప్పుడు కానీ మీరు అన్నట్టు క్యాజువల్గా ఇప్పుడే అసలు బేసిక్ రిలేషన్ స్టార్ట్ అవ్వటమే ఫిజికల్ టు ది సర్ప్రైజింగ్ ఐ వాంట్ టు టెల్ దిస్ వన్ నేను రీసెంట్గా ఒక ఒకరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఇట్లా ఫామ్ హౌస్లకి ఎట్లా ఫ్రెండ్స్ అందరు వెళ్తారు వెళ్ళినప్పుడు ఇంకొక ఫ్రెండ్ వాళ్ళు వస్తారు అంటే ఒక మనిషికి ఏదో పార్టీ ఉంటే ఇటువైపు కొంతమంది వస్తారు ఇళ్ళకి ఇళ్ళకి ఇళ్ళలకు చైన్ సిస్టమ్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకి 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 చైన్ సిస్టమ్ ఫ్రెండ్స్ ఉంటారు డిఫరెంట్ గ్యాంగ్స్ ఉంటారు సో అక్కడ అలా పరిచయం అయిపోయి డైరెక్ట్గా దే హ్యాడ్ ఫిజికల్ ఫస్ట్ అంట లైక్ దే స్టార్టెడ్ దే రిలేషన్ విత్ ఫస్ట్ ఫిజికల్ మీరు అడిగినట్టు సో ఒకసారి ఫస్ట్ ఫిజికల్గా కనెక్ట్ అయినప్పుడు అక్కడ కొంతమందికి నచ్చుండొచ్చు గిల్ట్ తోట లేకపోతే గిల్ట్ అని కూడా కాకుండా అదే సరే కమిట్ అయ్యాం కదా ఇద్దరము సరే ఈ రిలేషన్ని ఎట్లా బిల్డ్ చేస్తూ లాంగ్ టర్మ్కి తీసుకెళ్దాము అంటే మన లైఫ్లో ఈ అమ్మాయి కానీ ఈ అబ్బాయి కానీ ఉండాలి అని అనుకుంటే ఎలా నర్చర్ చేసుకోవాలి బికాస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెషస్ థింగ్ అయిపోయింది అండ్ ఏది ఇంత జరిగినా కానీ ఒక సెకండ్లో తుంపుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో హౌ టు నర్చస్ దిస్ సెన్సిటివ్ రిలేషన్ వెరీ సెన్సిటివ్ రిలేషన్ ఎందుకంటే అంటే ఏదో టైం పాస్కి ఇది వీళ్ళకి అలవాటుగా ఫిజికల్ అయ్యే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు సిరి బికాజ్ ఇట్ ఈస్ వన్ నైట్ స్టాండ్ అనో లేకపోతే వీళ్ళు కాకపోతే వాళ్ళనో ఫిజికల్ ప్రెషర్ల కోసం కీప్ ఆన్ చేంజింగ్ వాళ్ళ గురించి నాట్ దిస్ టాపిక్ అలా కూడా ఉన్నారా అంటే ఉన్నారు వీఆర్ నాట్ డిస్కసింగ్ ఆన్ మనం మాట్లాడేది ఏంటి అంటే ఒక సిచ్యుయేషన్ వైజు అనుకోకుండానో ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకనో ఫిజికల్ ఫీలింగ్స్ని హార్మోన్స్ని కంట్రోల్ చేసుకోకుండా సిచ్యుయేషన్ డిమాండ్ చేసినప్పుడు మనలో మన సెన్సెస్ కోల్పోయి అనుకోని పరిస్థితుల్లో వాళ్ళు ఫిజికల్గా కలవాల్సి వచ్చింది అంటే దే దిస్ దే ఎంజాయిడ్ ఆ తర్వాత బోతార్ అనే డ్రామా బోతార్ సర్ప్రైజింగ్లీ అరే అన్నట్టుంది బట్ ఆ రిలేషను అంత మీరు అన్నట్టు ఎండ్ ఆఫ్ ద థింగ్ కానీ స్టార్టింగే పేర్లు పడ్డాయి దెన్ ఇట్ ఈస్ లైక్ ఎన్ కొంచెం గట్టిగానే కష్టపడాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ రిలేషన్ని తీసుకు నర్చర్ చేయడానికి మేడం ఇక్కడ ఒక చిన్న డౌట్ అంటే బేసిక్గా అంటే ఒక బుక్లో నేను చదివాను అనమాట ఒక ఫిజికల్గా మనము అంటే మీట్ అయినప్పుడు అది ఏ పర్పస్ అయినా కావుండొచ్చు బట్ ఎమోషనల్గా అయితే మనము కనెక్ట్ అవుతాం ఏదో ఒక పాయింట్ లో అని అంటూ ఇస్ ఇట్ ట్రూ అంటే మనకి ఇస్ ఇట్ ట్రూ అంటే యాజ్ ఎ వన్ విమెన్ ఖచ్చితంగా నేను అందుకే చెప్తున్నాను ఎవరితో పడితే వాళ్ళతో ఫిజికల్గా అందుకే యూ షుడ్ నాట్ ఎంజాయ్ బికాజ్ యూ లూజ్ దట్ బ్యూటీ అని చెప్తున్నాను బికాజ్ ఆ బ్యూటీ ఏంటంటే ఎమోషనల్లీ కనెక్ట్ అయితేనే ఫిజికల్ హ్యాపీనెస్ ఉంటుంది యాక్చువల్లీ నేను ఇందాక అందుకే అందరికీ చెప్పట్లేదు ఈ ముచ్చట అని చెప్తున్నాను నేను అంటే జస్ట్ లస్ట్ కోసం చేసి ఆ ఎంజాయ్ చేసే వాళ్ళకి నేను ఈ టాపిక్ కాదు ఈ టాపిక్ ఆ ఎమోషనల్గా ఏదో ఇంకా ఇక్కడ ఉంది అంటే ఈ కల్చరల్ అనేది మర్చిపోయి తొందర పడ్డా కూడా ఆ ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు కనెక్ట్ అయినాక ఈ బంధాన్ని తీసుకెళ్ళాలంటే మంచిగా ఇద్దరు గట్టిగా కష్టపడాల్సి ఉంటుంది ఎలా కష్టపడాలి ఏంటి మేడం కొన్ని టిప్స్ చెప్పండి బికాజ్ నాకు అనుకోకుండా నా లైఫ్లో ఇలా ఒక ఇన్సిడెంట్ జరిగింది బట్ నేను ఈ రిలేషన్ని ముందుకు నడిపించాలనుకుంటున్నాను వాట్ ఆర్ ద పారామీటర్స్ నేను ఏం ఇన్పుట్స్ పెట్టాలి నేను ఏం ట్రై చేయాలి అని అంటే కనుక హియర్ ఆర్ ద ఫ్యూచర్ పాయింట్స్ అని చెప్తాను దాంట్లో ఫస్ట్ ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ నేను ఎప్పుడు చెప్పేదే మళ్ళీ ఓపెన్ కమ్యూనికేషన్ ఎప్పుడైతే ఆ ఓపెన్ కమ్యూనికేషను ఇప్పుడు నేనేమన్నా మాట్లాడితే ఈయన కోపానికి వచ్చేసి వదిలేసిపోతాడా ఈమె ఏమన్నా ఆ పర్దర్ ఇప్పుడు నాకు ఆఫీస్ పని ఉంది నేను రాలేనని చెప్పా ఓకే నీకు ఫిజికల్ అంటేనే వస్తావు అంటదా ఏంటి సో దే ఆర్ అనేబుల్ టు కమ్యూనికేట్ కమ్యూనికేట్ దట్ బికమ్స్ అ సఫకేషన్ నేను నేను ఒక్కొక్క పాయింట్ చెప్పినప్పుడు మీకు ఎక్కడ సఫకేట్ అవుతారో ఆ రిలేషన్ని బొదిలించుకోవాలి అని ఎక్కడ పాయింట్స్ వస్తాయో చెప్తున్నాను నేను సో ఆ ఓపెన్ కమ్యూనికేషన్లో ఏంటంటే వాళ్ళు హాయిగా ప్రశాంతంగా ఎక్స్ప్రెస్ చేయగలగాలి ఫీలింగ్స్ని ఆ స్పేస్ ఇద్దరూ ఇచ్చుకోవాలి అంటే అంత కాన్ఫిడెంట్గా ఉండాలి అంటే నేను చెప్తే అనుకోదు అని అంత స్పేస్ మాత్రం ఇద్దరికి ఇచ్చుకోవాలి ఇక్కడ నేను ఎవరు అని చెప్పను జనరల్గా ఒక చిన్న అట్లా డౌన్లో ఫార్టీ నైన్ పర్సెంట్లో లేడీని విక్టిమ్గా అనుకోవడం జరుగుతుంది నన్ను వాడుకున్నావు కదా అనే వర్డ్ వచ్చేస్తుంది ఫస్ట్ మోసం చేసావు కదా అనే వర్డ్ వస్తుంది కాబట్టి ఆ విక్టిమ్ కార్డు ప్లే చేయకుండా గివ్ స్పేస్ టు ఈచ్ అదర్ ఓపెన్గా అలానే సేమ్ ఎప్పుడైతే చెప్పడానికి ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి వాళ్ళ కమ్యూనికేషన్ వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాళ్ళ సిచ్యుయేషన్ కానీ ఎంత ఇవ్వాలని చెప్తున్నానో ఆ చెప్తున్నప్పుడు ఆ ఆపోజిట్ పర్సన్ యాక్టివ్ లిసనింగ్ చేయాలి అంటే ఇప్పుడు నువ్వు చెప్తూనే ఉన్నావు నాకు ఇంత సిచ్యుయేషన్ ఉందని నువ్వేం అర్థం చేసుకోకుండా అంతే లేనికి ఇట్లా అని ఏంబట్టే మాట్లాడుతున్నావు సో ఎక్కడ మ్యాచ్ అవుతుంది నీకు ఫిజికల్గా ఒక పర్సన్ వస్తే నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు వెళ్ళిపోతే అసలు జరిగేది కాదు యూ ఆల్సో కోఆపరేటెడ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆ మనిషి చెప్తున్నప్పుడు నువ్వు కూడా యాక్టివ్గా వినాలి దెన్ ఓన్లీ దట్ రిలేషన్ కంటిన్యూస్ సో అది ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే ఎమోషనల్ కనెక్షన్ బిల్డ్ చేసుకోవాలి ఎమోషనల్ కనెక్షన్ ఏంటంటే ఫిజికల్ కనెక్షన్ ఆల్రెడీ అయిపోయింది ముందటే ఉండేది ఎమోషనల్ కనెక్షన్ బిల్డ్ అయిన తర్వాత ఫిజికల్ కనెక్షన్కి వెళ్ళేది ఇప్పుడు ముందే అయిపోయింది కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే అదర్ దెన్ అంటే ఎఫెక్షన్ చూపించడం నేర్చుకోవాలి ఎఫెక్షన్ ఎట్లా మేడం అని అంటే సి ఒబ్వియస్లీ కేర్ ఈజ్ ద బెస్ట్ పాయింట్ అంటే కేర్ అంటే ఏంటి మేడం అంటే ఊరికే టైం పాస్కే ఫోన్ చేసి నాన్న కన్నా అట్లా కాదు రియల్ టైంలో పడుకోవడం దగ్గర నుంచి అసలు ఎలా నడుస్తోంది వీళ్ళు మంచిగా నిజంగానే తింటున్నారా లేకపోతే వాటర్ తాగుతున్నారా లేకపోతే అదర్ దాన్ సెక్షువల్ ఫీలింగ్ సెక్ష కాకుండా ఎఫెక్షన్ చూపించడం అదేంటి మేడం హోల్డింగ్ హ్యాండ్స్ హగ్స్ అండ్ కడిల్స్ లైక్ రియల్గా అండ్ దేర్ దట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ ద సెక్షువల్ కనెక్షన్ అండ్ కమింగ్ టు ద పాయింట్ డిపెండింగ్ అపాన్ ఈ ఫిజికల్ కనెక్షన్ అంటే ఇంటిమసీని ఎలా అంటే బియాండ్ సెక్షువల్గా తీసుకెళ్తేనే ఎమోషనల్ బాండ్ బిల్డ్ అవుతుంది ఎమోషనల్ బాండ్లో మళ్ళీ నేను చెప్పినట్టు ఈ ఫిజికల్గా ఇలా ఎఫెక్షన్స్ వచ్చినాక కూడా డిపెండింగ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్ ఆ రోజు జరిగింది అది సిచ్యుయేషన్ అనుకోండి లేకపోతే అనుకోని సంఘటనల వల్ల జరిగింది అక్కడ దాకా వెళ్లకుండా కూడా యూ కెన్ హ్యావ్ ఎ స్మాల్ రొమాన్స్ యూ కెన్ హ్యావ్ దాట్ బట్ యు కెన్ మెయింటైన్ దట్ ఎమోషనల్ ఇంటిమసీ బియాండ్ యువర్ ఫిజికల్ థింగ్ అని మాత్రం చెప్తాం ఇంకా ఛాలెంజింగ్ ఏంటంటే ఒకవేళ ఫిజికల్ కాలేదనుకోండి మీకు ట్రస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్స్ అక్కడ ఉన్నాయి ఎవరికి ఫోన్ వచ్చినా అంత రుబాబ్ ఉండదు ఫోన్ చూపి ఫోన్ ఇవ్వు అనేది అది కూడా ఉంటుంది టాక్సిక్గా బట్ ఫిజికల్ ఇంటిమెజీ అయిపోయినాక యూ షుడ్ హ్యావ్ ఎ మోర్ ట్రస్ట్ అండ్ హానెస్టీ బాగా బిల్డ్ చేయాల్సి ఉంటుంది ఎందుకు అంటే ఇవాళ రేపు కాలంలో ఇది అయినాక కూడా పక్క గల్లీలోనే పక్క సైడ్కే ఇంకో పక్క చాట్లనే ఇంకో బాయ్ ఫ్రెండ్ అని గర్ల్ ఫ్రెండ్ అని మెయింటైన్ చేసే రోజులు కాబట్టి ఆ ఆ ఎప్పుడైతే టూ మచ్ బిల్డ్ అవుతుందో ఇన్సెక్యూరిటీ అనుమానాలు మొదలై ఫైట్లకు దారి తీస్తుంది కాబట్టి ఫ్యూ బోత్ ఆర్ ఎగ్రీడ్ ఏది ఓపెన్ కమ్యూనికేషన్లో మనం కలిసి ఉందాము మనం ఇట్లా మన తీసుకెళ్దాం తీసుకెళ్దామని ఎప్పుడైతే డిసైడ్ అవుతారో ట్రస్ట్ అండ్ హానెస్టీ ఇస్ ద కీ అబ్బా ఏంటి మేడం అంటే ట్రస్ట్ ఎట్లా వస్తుంది మేడం అని అంటే ఖచ్చితంగా నో అంటే లైక్ ఓపెన్గా మీరు హానెస్ట్గా ఉండడం వస్తుంది ట్రాన్స్పరెన్సీ ఏం చేస్తున్నావు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ అక్కడ ఉంది దానికి లాక్ ఉండాల్సిన అవసరం ఏముంటుంది లెట్ బి వెరీ క్లియర్ లేకపోతే ఏమో వచ్చేస్తుంది టెన్షన్ వస్తుంది సో ట్రాన్స్పరెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పరెంట్గా నువ్వు ఉన్నది ఉన్నట్టు ఇక్కడికి వెళ్తున్నా అని చెప్పావు నువ్వు ఫ్రెండ్ కోసం అని చెప్పేసి అనుకోకుండా అబద్ధం ఆడావు అతను ఎక్కడికన్నా వెళ్తున్నాడు లేకపోతే ఆవి ఎక్కడికన్నా వెళ్ళవు నిన్ను చూసింది వాట్ హ్యాపెన్ సో ఆ ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రస్ట్ ఎట్లా వస్తుంది హానెస్ట్గా నువ్వు చెప్పు క్వశ్చన్స్ ఏదైతే కరెక్ట్ చెప్తావో అది బిల్డ్ అవుతుంది అలా కాకుండా కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ అంటే ఏంటి మేడం అంటే నీ బిహేవియర్ కన్సిస్టెన్సీగా ఉండటం నువ్వు ఎలాగైతే ఈ బిహేవి రోజుకొక రాగా మారుతున్నావు అనుకో ఒక మాట చెప్పి ఒకసారి ఇక్కడ ఒకసారి అట్లా ర్యాండమ్ బిహేవియర్ అది నీకు అనుమానాలకు తావివ్వడం జరుగుతుంది ఇప్పుడు మా ఒకరోజు మా అమ్మ వంటికి వెళ్తున్నాం అని చెప్పావు ఇంకొక రోజు తప్పించుకోవడానికి ఇంకోసారి కలువు అని అంటే ఇంకొకసారి ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాం సో దిస్ ఆల్వేస్ క్రియేట్స్ ర్యాండమ్ బిహేవియర్ కాబట్టికి కాబట్టి అనుమానాలకెక్కుతా అట్లాగే కాకుండా ఏంటి అని అంటే కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్స్ అంటారు కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్స్ అంటే ఒక మనిషి అన్నాక పెళ్లి చేసుకున్నాకైనా ఇద్దరు అక్క చెల్లెలకైనా అన్నదమ్ములకైనా వైఫ్ అండ్ హస్బెండ్కైనా తల్లి గొడవలకైనా ప్రతి ఒక్కరికి డిసగ్రిమెంట్స్ అనేది కామన్ సో కాన్ఫ్లిక్ట్స్ రాకుండా ఏ బంధం ఉండదు పని మనిషికి ఓనర్ అమ్మకు వస్తుంది ఎక్కడ నువ్వు ఇంటీరియర్ ఉండి మాట్లాడుకుంటూ వస్తుంది నువ్వు ఒక షాప్లో ఒక దగ్గర అప్పు పెడితే వస్తుంది ఎక్కడ తీసుకో కాన్ఫ్లిక్ట్ ఈస్ దేర్ సో హానెస్ట్ డిసగ్రిమెంట్స్ ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఒకవేళ హానెస్ట్గా డిసగ్రిమెంట్ వచ్చింది డిసగ్రిమెంట్స్ కామన్ అది ఎలా సాల్వ్ చేసుకోవాలి అది మనము జర్నీ చేయాలి అంటే ఇద్దరినిద్దరం అర్థం చేసుకొని ఎలా ముందుకు తీసుకెళ్దాము ఓకే నీకు ఇది ఇష్టం లేదు ఈరోజు సరే నేను ఈరోజు ఈ కూర మనకి లేకపోతే ఓకే లవ్వే ఫేరే కాబట్టి రోజు నువ్వు అన్న చోటుకు వెళ్దాము రేపు నాన్నే నన్న చోటికి వెళ్దాం లేకపోతే ఈ వీక్ నువ్వు నన్ను సపోర్ట్ చేయలేకని సో అట్లా డిసగ్రిమెంట్స్ను కూడా కనుక వీళ్ళిద్దరూ అర్థం చేసుకొని కనుక ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా ముందుకు వెళ్ళడానికి ఉంటుంది అట్లా కాకుండా అపోాలజీజును మెయిన్ ఫర్ ఫర్గీవ్నెస్ ఇక్కడ ఒక దరిద్రం ఏంటంటే మీ ఇంటికి మా మా ఇళ్ళెంత దూరమో మా ఇంటికి మీ ఇళ్ళంత దూరం అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది నువ్వు తప్పు చేసే జనరల్గా ఒక్కొక్క క్యారెక్టరు ఆల్వేజ్ వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా వాళ్ళదే అంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళు సారీ చెప్పరు వేరే వాళ్ళు తప్పు చేస్తే కాళ్ళ మీద పడి సారీ చెప్పాలి ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది ఒక రిలేషన్లో అట్లా కుదరదు బికాస్ ఆల్రెడీ యూ బోత్ కమిటెడ్ దిస్ ఈస్ అ మిస్టేక్ డన్ బై బోత్ పీపుల్ సో కాబట్టికే ఈ రిలేషన్ ఎట్లా ఉండాలంటే అపాలజీస్ అండ్ ఫర్గివ్నెస్ షుడ్ బి వెరీ జెన్యున్ నువ్వు తప్పు చేసి ఉంటే అడగడానికి ఇంకకే పోవద్దు బికాస్ అపాలజీ అడిగేవాడే ధైర్యవంతుడు ధైర్యవంతురాలు దమ్మున్నోళ్లే సారీ చెప్పగలుగుతారు అట్ ద సేమ్ టైం ఒకవేళ ఎపాలజీ అడిగినప్పుడు ఏ ఊరికే ఇంట్లోనే చేస్తావు అని మళ్ళీ నోరు నెత్తిన పెట్టుకొని దాన్ని గొడవను కంటిన్యూ చేసి దాన్ని ఊరికే టాంట్ చేసి సతాయించకుండా ఫర్గివ్నెస్ కూడా ఇంపార్టెంట్ నువ్వు అడిగినప్పుడు నేను ఫర్గివ్ చెయ్యకపోతే ఎపాలజీకి వాల్యూ ఏముంది ఉందా లేదా అసలే లేదు సో కాబట్టి అపాలజీస్ అండ్ ఫర్ గివ్నెస్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అట్లాగే క్వాలిటీ టైం రా బాబు ఇక్కడ వస్తుంది కథ ఎందుకంటే జనరల్గా ఫిజికల్ ఇంటిమజీ లేకపోతే ఏమవుతుందంటే నువ్వు ఏమన్నా అడగంగానే ఇంక ఇప్పుడు నాకు కావాలి కదా అన్నట్టు ఏం చేస్తారంటే రానంగానే ఇట్లా రెక్కలు కట్టుకొని గాల్లో తేలినట్టు ఉంది అనుకుంటూ ఉరికొస్తారు కొంచెం అది తగ్గిన తర్వాత ఏమవుతుందంటే గర్ల్ ఎప్పుడన్నా అడిగినప్పుడు జనరల్గా ఇది గర్ల్స్కి అవుతుంది ఈ ఎక్స్పీరియన్స్ దే వాంట్ సంథింగ్ దే ఆస్క్ సంథింగ్ నెగ్లిజెన్స్ కనిపిస్తుంది నెగ్లిజెన్స్ అనిపించే వరకు వీళ్ళకి ఈగో హర్ట్ అవుతుంది అంటే అవునులే ఇప్పుడేమో సో ఇమ్మీడియట్గా వస్తుంది అనగానే వాడికి ఈగో హర్ట్ అవుతుంది నేను అలాగా ఇన్ని రోజులు నేను కలిసి లేనా నాకు నిజంగా కుదర సో ఇదన్నిటికి రెస్పెక్టివ్ ఆఫ్ హ్యావింగ్ యువర్ బిజీ షెడ్యూల్స్ యూ నీడ్ టు ప్లాన్ యువర్ డేట్స్ ఆఫ్ అండ్ ఎలాగైతే నువ్వు రియల్గా ఒకవేళ ఫిజికల్గా నువ్వు ఎంటీపజీ కాకపోతే కూడా ఎలా ఎంత ఉంటుందో కలవాలని ఎక్సైట్మెంట్ ఉంటుందో దట్ ఆల్ బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్ ఉంటుందో యూ నీట్ టు హ్యావ్ దట్ ద సేమ్ థింగ్ విత్ హర్ ఆర్ విత్ హిమ్ టు మీట్ దట్ ఎక్సైట్మెంట్ టు హ్యావ్ దట్ రొమాన్స్ అదంతా ఖచ్చితంగా యూ నీట్ టు ప్రియారిటైజ్ రెస్పెక్టివ్ ఆఫ్ ఇర్ బిజ్ బిజీ షెడ్యూల్స్ ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది ప్రయారిటీ టు ఈచ్ అదర్ సో అది చాలా ఇంపార్టెంట్ అట్లానే కాకుండా అంటే ప్రయారిటీ ఎందుకు చేసుకున్నావు ఇప్పుడు కూర్చున్నావు మళ్ళీ ఇద్దరు కూర్చొని ఫోన్లు పట్టుకున్నారు సో అన్ప్లగ్ దట్ మొబైల్స్ క్వాలిటీ టైం అందుకే నేను చాలా క్లియర్గా మెన్షన్ చేశాను క్వాలిటీ టైమ్ యూనిట్ టు మెన్షన్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నీకు ఖచ్చితంగా ఇంకా మన ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవాలంటే కావాల్సింది ఖచ్చితంగా పర్సనల్ గ్రోత్ పర్సనల్ గ్రోత్ అంటే ఏంటి ఖచ్చితంగా కెరియర్ బిల్డింగ్ కానివ్వండి ఒకరిదొకరు ఇప్పుడు నీకు ఈ జుజుబీలు మాట్లాడుకుంటూ ఇవన్నీ బిస్కెట్లు వేసుకుంటూ కూర్చుని ఒకరినొకరు పేంపర్ చేసుకుంటే కడుపులకు ఎట్లా వస్తుంది రేపు ఫ్యూచర్ రిలేషన్కి ఈ పేరెంట్స్ ఆ పేరెంట్స్ అడిగితే యూనిట్ టు షో యువర్ కెరియర్ రైట్ సో అట్ దాని కోసం ఏం చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏమన్నా చేస్తున్నాడు పని ఆయన యూ నీడ్ టు సపోర్ట్ యూ నీడ్ టు సపోర్ట్ హీస్ గ్రోత్ ఖచ్చితంగా ఒకరిదొకటి గ్రోత్ అవ్వడానికి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి వాళ్ళ ఒక ఏదైనా పాజిటివ్ జరిగితే వాళ్ళ లైఫ్లో అచీవ్మెంట్స్ ఏమైనా సెలబ్రేట్ చేసుకోవాలి అదే ఛాలెంజెస్ వచ్చినప్పుడు సపోర్టివ్గా ఉండాలి పక్కన నేను ఉన్నాను అని అట్ ద సేమ్ టైమ్ ఇద్దరు మ్యూచువల్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ బిల్డ్ విత్ వన్ మ్యానా గర్ల్ అనేది అసలు నేను విమెన్ అనే సంబంధం లేదు ఇంకొక వైపు నుంచి చూస్తే పర్సనల్ గ్రోత్ ఇంపార్టెంట్ ఎప్పుడైతే పర్సనల్ గ్రోత్ మీద ఫోకస్ చేసిన వాళ్ళు సక్సెస్ కానీ దాఖలాలు లేవు సిరి పర్సనల్ గ్రోత్ ఆల్వేస్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెయింటైన్ ఇన్ ద రిలేషన్షిప్ సో బ్యూటిఫుల్లీ సో పర్సనల్ గ్రోత్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ యువర్ క్యారెక్టర్ నేను ఇలా బిహేవ్ చేసి ఉంటానా ఆమె అప్పుడు ఫర్ చేస్తే నేను చెయ్యలే సెల్ఫ్ అనాలిసిస్ పర్సనల్ గ్రోత్ ఒక్కొక్క మెట్టు ఖచ్చితంగా లోపల కొడుతూ ఉంటాయి మనకి ఎప్పుడైనా తప్పులు చేసినప్పుడు సో నీకు నువ్వు అర్థం చేసుకొని పర్సనల్ గ్రోత్తో హెల్త్ తీసుకొనియండి ఫిట్నెస్ తీసుకొనియండి డిసిప్లిన్ తీసుకొని ఒక సేమ్ వే ఆఫ్ లైఫ్ బిహేవియర్ ఒక పద్ధతిగా తీసుకెళ్ళడం కానివ్వండి ఇలా కనుక నువ్వు పర్సనల్ గ్రోత్ కిందగా ప్లా ప్లాన్ చేస్తే అమేజింగ్గా ఒకరి మీద ఒకళ్ళకి చాలా ట్రస్ట్ బిల్డ్ అవ్వడం జరుగుతుంది కమింగ్ టు ద పాయింట్ వీళ్ళు ఎలా అయితే స్టార్ట్ చేశారో ఏది ఫిజికల్ ఇంటిమసీ దాన్ని కూడా టు సస్టైన్ ఎలా సస్టైన్ చేయాలి అంటే ఫిజికల్ ఎంటిమసీ రెగ్యులర్గా మేము మళ్ళీ దాన్ని బోరు కొట్టినట్టు నువ్వు చేసుకొని నత్తి మీదకి తెచ్చుకోకుండా ఒక పద్ధతి పాడు పెట్టుకొని దానికి ఒక కల్చరల్ ఒక బ్రేక్ ఇచ్చుకొని మీ చిన్న రొమాన్స్ తోట చిన్న ఒక ఆ ఎండ్ అయిపోకూడదు ఆ ఎమోషన్ ఆ ఎండ్ అవ్వకూడదు బ్యూటీ ఏంటంటే నాకు మళ్ళీ ఈ అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ కలవాలి అని అనిపించే నోట్లో యూ షుడ్ స్టార్ట్ అండ్ యూ షుడ్ ఎండ్ అది ఏ రేంజ్కి తీసుకెళ్ళాలి మనము మనకు లైఫ్లో ఎక్కడ దెబ్బ కొట్టకూడదు ఎమోషనల్గా మైండ్ సెట్ అంటే కల్చరల్గా కూడా రేపు రొద్దున నువ్వు ఏ మిస్టేక్ చేసినా రిలేషన్ ఒకవేళ ఎండ్గా అవ్వలేదనుకోండి అనుకోండి తీసుకెళ్ళలేకపోతే ఎంత ఘోరంగా ఉంటుంది కదా వాళ్ళు మళ్ళీ ఎప్పుడైనా వెనక్కి వెళ్ళినప్పుడు వాళ్ళ గిల్ట్ అనేది లైఫ్లో చంపేస్తుంది సో కాబట్టి అది కూడా హౌ యూ టేక్ ఆఫ్ అనేది ఇట్స్ టోటల్లీ యువర్ పర్సనాలిటీస్ అది ఎంత దూరం వెళ్తుంది అనేది మనిషి మీద మనిషికి నమ్మకం రావడం జరుగుతుంది నువ్వు అస్సలు కూడా ఒకవేళ బిల్డ్ లేకపోతే కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే వేరే వైపు మొగ్గడం చూపిస్తారు ఇవాళ రేపు అది కామన్ అయిపోయింది కాబట్టికే ఇంకో వైపు మొగ్గు చూపిస్తారు కాబట్టి దాన్ని మెయింటైన్ చేయడానికి మెయింటెనెన్స్ ఫీ అంటారు కదా అలాగా అది రొమాన్స్తో చేస్తారా మీ ఎమోషనల్ బాండింగ్తో చేస్తారా మీ కడ్లింగ్ అండ్ హగ్గింగ్తో చేసుకుంటారా మీ ఎలా ప్రేమతో చేస్తారా అనేది ఇట్స్ టోటల్లీ యువర్ కాల్ దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ అయి ఇంకొక చాలా ఇంపార్టెంట్ అంటే మ్యూచువల్ రెస్పెక్ట్ ఈ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఎట్లా పోతుంది అంటే ఇక్కడ ఈ ఒక్కటి స్టార్టింగ్ చేయటం వల్ల ఏదంతా గొడవ వస్తున్నప్పుడు నువ్వు ఇట్లాంటి వాడివి నువ్వు నన్ను వాడుకున్నావు లేకపోతే నువ్వు ఇలాంటి దానివి నువ్వు వచ్చే అంటే ఆ బియాండ్ వర్డ్స్ ఏదైతే ఒక రాంగ్ ఫౌల్ లాంగ్వేజ్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో యూజ్ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది వెన్ ది క్వశ్చన్ ట్రస్ట్ హానెస్టీ ట్రాన్స్పరెన్సీ కన్సిస్టెన్సీ ఇవన్నీ లేవు ఓపెన్ కమ్యూనికేషన్ ఇవన్నీ లేవు లేకపోయేసరికి ఒకళ్ళ మీద ఒకరికి పట్టుందా లేదు ఏం జరుగుతుంది వదిలేస్తాడా ఇంకొకరి దగ్గరికి ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఇప్పుడు ఇట్లా బ్రతగించి వచ్చేసాం మనం ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దట్ రా వర్డ్ అంటే వాళ్ళకు వాళ్ళకు అనిపిస్తుంది అది సో రాంగ్ థింగ్ చేసాం సో ఇంక కమాండ్ ఎక్కడుంది లైఫ్ మీద పట్టు లేదు ఎందుకంటే నువ్వే వచ్చావు అంటాడు నువ్వే వచ్చావు అని ఈయనంటాడు ఈవి కూడా అంటది నువ్వే నన్ను ఇలా మోసం చేశావు సో కాబట్టి ఇట్స్ వెరీ టు మూవ్ అవే వాస్ పార్ట్ సో కాబట్టికి ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ను ఒక్క మాట అంటే ఆ ఎదుటి మనిషి వంద మాటలు అంటారు తీసి అక్కడ పెడతారు సో ఆ ఒక్కసారి ఆ రెస్పెక్ట్ అనే సెన్సిటివ్ బ్యూటిఫుల్ లైన్ ఎప్పుడైతే తుడిపేస్తారో ఇంకా కుక్కల కొట్లాట అవుతుంది ఇక అది అది కొనదాకెళ్ళదు ఒకవేళ దరిద్రశాత్తు బెదిరిచో ఇలాంటివి ఏదైనా బ్లాక్మెయిల్ చేసో పెళ్ళిళ్ళు చేసుకున్న ఆ పెళ్ళిలో సుఖశాంతులు మాత్రం చచ్చినా ఉండవు అది ఇంకా యుద్ధ వేరే ఇంకా రణరంగమే ఎప్పుడు ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి రెస్పెక్ట్ ఉండదు బికాస్ దే లాస్ట్ విత్ వర్డ్స్ ఒక దెబ్బన మా అంతది కనిసిరి మాట అన్నది మర్చిపోరు సో కాబట్టికి దీస్ ఆర్ ద పారామీటర్స్ యూ నీడ్ టు ప్రొటెక్ట్ ఆల్రెడీ చాలా సెన్సిటివ్ అయిన గాయం కాబట్టికే టూ మచ్ ఆఫ్ క్లీనింగ్ దాన్ని ఏమంటారు డెటాల్ పెట్టి రోజు వేసి ఉండుకు రమ్మంటాడు కదా డాక్టర్ డీప్ది అయితే సో అట్లా రోజు రోజుకి దాన్ని మంచిగా బ్యాండేజ్ కేర్ డాక్టర్ దగ్గర హీలింగ్ ఇట్లా అన్నట్టు చాలా సెన్సిటివ్గా తీసుకెళ్తే కనుక చాలా బాగుంటుంది ఎందుకు అంటే అది చాలా ఈజీ కాదు చాలా కష్టతరమైంది ఒకరికొకరు వాళ్ళు ఇచ్చుకున్న ఏదైతే చేసుకున్న అడుగులు వేసిన మంచో తప్పో దాన్ని కూడా బిల్డ్ చేసుకుంటూ మేము వెనక్కి కొన్నదాకా తీసుకెళ్ళాము అంటే ఇక వాళ్ళకి తిరుగులేదు ఆ ఒక ప్రయాణంకి తిరుగే లేదు కాబట్టి పొరపాటున మీరు అలాంటి అడుగులు వేసినట్టయితే ఇది ఇవి పాటించుకొని మీ జీవితాన్ని చాలా హ్యాపీగా మీ గిల్ట్ను కాస్త ప్లెజర్గా మార్చుకొని ఒక మంచి రోల్ మోడల్గా కూడా ఇలా చేయకండే బాబు ఇంత కష్టం ఉంటుందని కూడా మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అసలు ముందు అట్లా కమిట్ అవ్వకండి అమ్మాయిలు అమ్మాయిలకే ఎందుకు చెప్తారు మేడం మీరు అబ్బాయిలా అంటే ఖచ్చితంగా అది ఒకటి ఉంటుంది అది ఒక కల్చరల్ అని చెప్తున్నాను మళ్ళీ మన సొసైటీ పరంగా కానీ మానసికంగా పరంగా కానీ మనకు లోపల ఒక గిల్ట్ ఉంటుంది ఒక బాధ ఉంటుంది అదే మొగోడు కూడా చేశాడు అని అంటే వాడికి పెళ్ళవుతుంది కానీ అమ్మాయి ముందు తిరిగింది అంటే పెద్ద హెడ్డింగ్లు లేచి అమ్మాయి ఎవడుతూ తిరిగిందంట అమ్మాయి ఎవడుతూ తిరిగిందంట అంటే కడుపు వస్తే ఈవెన్ అవమానిస్తారు కడుపు చేసినోడిని ఎవడు పట్టించుకోడు సో ఇలాంటి ఒక సొసైటీలో బ్రతుకుతున్నాం కాబట్టి

పెళ్ళి అనుకుంటే మాత్రం ఆ అందమైన పెళ్లి తర్వాతే ఈ యొక్క హ్యాపీనెస్ పెట్టుకుంటే ఇంత ప్రెషర్ ఉండదు బట్ వాట్ ఎవర్ ద రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలనుకున్న దానికి అన్నిటికీ ఇది కంపల్సరీ పారామీటర్సే కాబట్టి దిస్ ఎక్ససైజింగ్ దిస్ ఆఫ్ అఫ్ రెస్పెక్ట్ కానీ ఇవన్నింటి వర్క్ ఫర్ ఈచ్ అదర్ కానీ ఖచ్చితంగా మీ లైఫ్ ముందుకు వెళ్ళడానికి అద్భుతమైన టిప్స్ అని చెప్తాను నేను గ్రేట్ టిప్స్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సిరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి